ఈయన చేసినటువంటి ర్యాలీకి వేల మంది పోలీసులు బందోబస్తు చుట్టూత బ్యారికేట్లు పరదాలు పెట్టి రాజమండ్రి మొత్తం బ్లాక్ చేసి కనీసం అంబులెన్స్ ను కూడా వెళ్ళనిల రెండో సంఘటన విజయనగరంలో మంత్రి బొత్స డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి వీళ్ళకి జీవో నెంబర్ వర్తించదా ఉన్నాం 1861 పోలీస్ యాక్ట్ వర్తించదా సమాధానం చెప్పాలి వీళ్ళు మూడో సంఘటన నందిగాములో నందిగాము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇంకొక ఎమ్మెల్యేని బట్టి ఇష్టారీతిన నేషనల్ హైవేని బ్లాక్ చేసి రోడ్డుల మీదలే తాగి తందనాలాడి ఇష్టారీతిన డిస్కోలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని ఇష్టారీతిన నందిగాములో నాలుగో తారీఖు నాడు ఇష్టారీతిన రోడ్డు బ్లాక్ చేసేశారు ఐదో తారీఖు నాడు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే రోడ్డు మొత్తం బ్లాక్ చేసి నేషనల్ హైవే గాడి నుంచి మాచర్ల ఊర్లో మెయిన్ హైవే వరకు ఎంత చేసినా నో జీవో నో పోలీస్ నో కేస్ ఎందుకంటే వీళ్ళందరూ వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఏ చట్టం వర్తించదు ఏ పోలీసు వీళ్ళ జోలికి రాడు చట్టం వీళ్ళ చుట్టం అయినట్టుగా 1861 పోలీస్ చట్టం వీళ్ళకి వర్తించదన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన రావులపాలెంలో ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి బహిరంగ సభ త్రిపురాంతకం ఎర్రగొండపాలెంలో ఆదిమూలం సురేష్ ఏ విధంగా రోడ్డు మీద పడి మొత్తం ర్యాలీలు చేశాడో సభలు పెట్టాడో ఏ విధంగా చేశాడో మీడియా ద్వారా అందరం చూశాం.